మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని బాలాజీపేట గ్రామంలో రైతాంగ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘ రాష్ట్ర నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చట్టాలను రద్దు రైతుల ఘన విజయమని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో సంవత్సరానికి పైగా అనేక నిర్బంధాలను, లాఠీఛార్జీలను, బాష్పవాయు గోళాలను పోలీసులు కాల్పులు అధిగమించి 700 మందికి పైగా రైతుల ఆత్మ బలిదానాలతో పోరాడి సాధించుకున్న రైతాంగ పోరాట విజయమని అన్నారు. రైతాంగ అంతర్జాతీయంగా ఘనకీర్తి పొందిన రైతాంగ పోరాటమని అన్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అణచివేతలకు పూనుకున్నప్పటికీ రైతాంగం మొక్కవోని దీక్షతో పట్టుదలతో సహనంగా పోరాడి సాధించుకున్న ఘన విజయమని కీర్తించారు. ఈ కార్యక్రమంలో తోకల వెంకన్న, రామచంద్ర మురళి, కొత్త రామదాసు, ఎర్రమల్లి వెంకన్న, కుషి వెంకన్న, గూడబైన రమేష్, ఎల్ గోవర్ధన్, గోగుల సాయి తదితరులు పాల్గొన్నారు. అన్ని చోట్ల కూడా మొత్తం కూడా లక్షలాది మంది రైతాంగం సంవత్సరం కాలం పాటు దాదాపు ఒక విరోచితంగా పోరాడి 715 మంది రైతులు కూడా అనారోగ్యంతో వివిధ కారణాలతో కూడా చనిపోయిన సంగతి మనందరూ తెలిసినటువంటిదే. మరి భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి పోరాటం జరగలేదు. రైతాంగం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా మొత్తం రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ఈ నూతన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఏవైతున్నాయో ఆ 3 చట్టాలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్తో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం, మరి అది ఈ ఉద్యమాన్ని అణచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మోదీ సర్కార్ అణచివేయడానికి అనేక రకరకాల పద్ధతుల్ని ప్రయోగించి ఖలిస్తాన్వాదులను, తీవ్రవాదులను మావోయిస్టులని చెప్పి ఈ పేర్లతో అణచేయాలనే దాంతో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రైతాంగం పట్టుదలతో, ధైర్యంతో, సహనంతో మొత్తం కూడా శాంతియుతంగానే ఉద్యమం నిర్వహించడం జరిగింది. మరి ఎట్లాంటి ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఖచ్చితంగా ఈ 3 చట్టాలను రద్దు చేయడం జరిగింది. 3 చట్టాలు రద్దు చేసిన తర్వాత కూడా రైతాంగం అక్కడి నుంచి కదలలేదు. ఇంకా మిగతా ఉన్నటువంటి ఏతున్నాయి 2, 1 కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు, అది కూడా ఉపసంహరించాలని చెప్పి ముఖ్యమైనది మొత్తం కూడా ఇంకో చట్టం, రైతుకు పంటలు పండించిన ప్రతి రైతు అన్ని ఏ పంటలకైనా గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ 2 కూడా ఆమోదిస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని చెప్పి ఢిల్లీ రైతాంగం ఉన్నటువంటి స్థితి మొన్నటిదాకుంది. కానీ ఈ రైతాంగ నాయకులతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ 2 సమస్యల్ని కూడా సానుకూలంగా మీ యొక్క రైతు ప్రతినిధులతో చర్చించి మరి వాటి పరిష్కారాన్ని కూడా పార్లమెంట్లో పెడతామని చెప్పి హామీ ఇచ్చిన మీదట ఇవాళ ఢిల్లీలో ఈ యొక్క ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా తమ గ్రామాలకు, తమ రాష్ట్రాలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే ఇది ఒక విజయోత్సవ సందర్భంగా ఈ మొత్తం రైతాంగం సంవత్సరం పైగా విరోచితంగా పోరాడినటువంటి పోరాటాలు